పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 7న నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి అన్నారు. స్థానిక గోపాలకృష్ణ మఠంలో కార్తీక దీపోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు గేడం మాధవ్, సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో సోమవారం రోజున తేదీ 7/11/2022 సోమవారం సాయంత్రం స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం సాయంత్రం 6 గంటల నుండి స్టార్ట్ అయ్యే బోయే కార్తీక దీపోత్సవంకి మన ఆదిలాబాద్ పట్టణ ప్రజలు, మహిళలు, అక్కలు, చుట్టుపక్కల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని మా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేము వేడుకుంటున్నాం. కార్తీక మాసంలో పండరీపూర్ విఠలేశ్వరుని దర్శనానికి భక్తులు ఆదిలాబాద్ నుండి బయలుదేరి వెళ్లారు. ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్కు పాదయాత్రగా వచ్చి స్థానిక గోపాలకృష్ణ మఠం నుండి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ నుండి ప్రత్యేక రైల్లో పండరీపూర్కు పయనమయ్యారు. భక్తి పాటలు, భజనా గీతాల మధ్య నృత్యాలు చేస్తూ ఈ పాదయాత్ర కొనసాగింది. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సైతం ఈ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏటా జరుగు కార్తీక మాసంలో పండర్పూర్ పాదయాత్ర ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు పాదయాత్రగా మరి ఈ నెలలో మరి పాదయాత్రగా వస్తూ ఆదిలాబాద్ చేరుకున్న తర్వాత శోభయాత్రగా మరి నిత్యం అందరు భక్తులందరూ కూడా మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి తుకారాం మహారాజ్ గారు మరి మేమందరం కూడా ఈ యాత్రలో పాల్గొంటూ ఉన్నాము. మరి యాత్రలో ఏదైతే పండర్పూర్ యాత్ర ఉందో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మరి విఠలేశ్వరుని దర్శనానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములై భక్తులు మరి వెళ్తూ ఉంటారు. ఈరోజు అశ్వాద్ నుంచి చైతన్య సాంప్రదాయం ద్వారా వచ్చిన పండర్పూర్ కార్తీక పాదయాత్ర ఇక్కడ సమాప్త అయింది. మరి ఈరోజు 1:00 స్పెషల్ ట్రైన్ తోటి ఆదిలాబాద్ టు పండర్ వెళ్తున్నాం. మరి మన ఆదిలాబాద్ జిల్లా అందరు ప్రజల యొక్క మా పాండురంగ భక్త చైతన్య